రాజ్యాంగాన్ని ఆమోదించి 73 ఏళ్ళు అవుతుంది. కానీ ఆ ఆమోదాన్ని అమలు చేసే వాళ్ళే కరువయ్యారు. ప్రజలు ఓట్లు నమ్ముకుంటుంటే నాయకులు భిక్షగాడికి భిక్షం వేసినంత సులువుగా ఆ ఓట్లను కొంటున్నారు. న్యాయం ధనవంతుల కబంధ హస్తాల్లో కనుసైగల్లో చిక్కుకుంది. అధికారం ఆ రాజ్యాంగం కళ్ళుగప్పి ఎన్నో తప్పుదోవలు తొక్కుతుంది. నా దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, కానీ ఇక్కడ అమలయ్యేది మాత్రం అధికార దాహం, మదం. ఈ నా ప్రజాస్వామ్య దేశంలో బాగా చదివినోడు గుమస్తా, పాస్ మార్కులు వచ్చినోడికి పెద్ద హోదా. ప్రజాస్వామ్యం అని పలకడం కూడా రాని వాడు పాలిస్తుంటే ప్రజాస్వామ్యం విలువలు తెలిసిన వాడు కూలిపనులు చేసుకుంటూ మగ్గిపోతున్నారు. పేదోన్ని పైకి తెచ్చే పనేమో కానీ సాటి మనిషిని పీక్కు తినకుండా ప్రశాంతంగా ఉండనిస్తే బాగుండు ఈ నా దేశంలో. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో అంబేద్కర్ మళ్ళీ పుట్టాలని, ఈ దరిద్రాలను అధిగమించేందుకు మరో మార్గం చూపాలని పట్టరాని సంతోషంతో 73వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు.